మాంగళ్య బలం ఇది కోరుకొని స్త్రీ అంటూ ఉండదు ఒక్కసారి పెళ్ళయిందా ఇంకా వాళ్ళ వాళ్ళ పుట్టింటినంతా వదిలేసి వెళ్ళిపోవటం అసలు ఎంత చిత్రంగా ఉంటుంది మేడం అసలు మన మనస్తత్వాలను నిజంగా ఒక్కసారి పెళ్ళయింది అంటే పుట్టి పెరిగిన పుట్టిల్లో అసలు గుర్తురాదు ఎంతసేపు ఈయన మీదే ఉంటుంది భర్త మీదే ఉంటుంది నిజంగా సనాతన ధర్మం గొప్పతనం అదే సో మాంగళ్య బలం పెంచుకోవటం కోసం మాకు ఏదైనా మార్గం చెప్పండి అని కొంతమంది అడగడం జరిగిందమ్మా ఒక్కసారి మీ మాటలో చెప్తారు తప్పనిసరిగా నమ్మ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికి సరణేత్ర ఇంబకి గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి యొక్క దయ అమ్మవారి యొక్క ప్రేమ అమ్మవారి యొక్క దృష్టిలో ఉన్నటువంటి అనురాగం ఆప్యేత ఇవన్నీ కూడా సకల చరాచర శక్తిలో శక్తిలో ఉన్నటువంటి అమ్మతనంలో మాతృత్వంలో స్త్రీతత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అయితే మనం ఏంటంటే ఆకార మానవులుగా ఉన్నాం కానీ ఆచరణాత్మకమైనటువంటి మానవులుగా ఉండడం కష్టంగా ఉంది క్లిష్టంగా ఉంది ఈ రోజుల్లో అందువల్ల ఏంటంటే కనుక చక్కగా మనందరినీ కూడా కట్టు బొట్టు జుట్టు అంటూ ఉంటారు ఈ కట్టు విషయంలో కూడా మనము ఏంటంటే కనుక మనం మన చిత్ర విచిత్రమైన వస్త్రధారణ చేస్తున్నాం కరెక్టే కానీ బొట్టు విషయంలో కూడా ఆటలు ఆడితే అమ్మవారు ఒప్పుకోదు ఎరుపు రంగు బొట్టు ధరించాలి పెళ్ళైన స్త్రీ కుంకుమ ధారణ కొంచెం పెట్టుకునే తర్వాత మీరు స్టిక్కర్లు పెట్టుకోండి దబ్బనాలు పెట్టుకోండి బాణాలు పెట్టుకోండి మీ ఇష్టం చూలాలు పెట్టుకోండి నేను ఆ విషయంలో ఏం మాట్లాడదలుచుకోవాలా కానీ పేరు మాత్రం కుంకుమ అనేది పెట్టుకోవాలి ఎవరో ఒక ఆమెంట ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇదంటే ఏమిటంటే ఆయన సిరిడి సాయిబాబా లాగా గారి దగ్గరికి వెళ్ళి అడిగిందట ఏమని పసుపు కుంకుమ స్వామి సాయి అని అడిగితే ఆయన అన్నట్ట బాబాగారు ఏమనంటే నువ్వు స్టిక్కర్ పెట్టుకున్నావు తల్లి పసుపు ఏం చూసుకుంటావు అన్న చాలా అందువలన సర్వ మంగళ మాంగల్యే సర్వ మంగ మాంగళ్యాలకి మంగళ ప్రధాయినటువంటి అమ్మవారు విషాన్ని స్వీకరిస్తూ హాలాహలాన్ని స్వీకరించే ముందు పరమేశ్వరుడు తన అర్ధాంగి సగభాగమైనటువంటి తల్లివైపు చూశాడట చూస్తే ఆమె కామేశబద్ధ మాంగల్యే అన్నట్టుగా ఆవిడ ఆయన అలా చూడగానే నా మాంగళ్యానికి ఏం లోటు లేదని ఆవిడ క్రీగంట చూసి ఆయన వంక చూసి చక్కగా నవ్విందట అంటే ఏమిటి ఏం పర్వాలేదు స్వీకరించు నా మాంగళ్య పుత్తాడు గట్టిది అందువల్ల నీకేం కాదు నాకేం కాదు అందట అందువల్ల సూత్ర శోభిత కందర నా మంగళ సూత్రాలు ఎప్పుడు కూడా శోభాయమానంగా ఉంటాయి సుమా అని అమ్మవారు చెప్పింది అందువల్ల శివ పార్వతులు చూడండి ఎప్పుడు కూడా ఎలా ఉంటారు కలిసే ఉంటారు శివపార్వతుల తత్వం ఏమిటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఒకే తనువుతో ధరించినటువంటి తత్వంలో కనపడుతూ ఉంటారు అంటే ఏకత్వమే కనిపిస్తుంది భిన్నత్వము భిన్న శరీరాలు కాకుండా ఆ యొక్క ఏక శరీర భాగాలు ధరించినటువంటి శివ పార్వతుల ఐక్యమచ్చతే భార్యాభర్తల బంధము అలాంటి భార్య మాంగళ్యం బాగుండాలనుకునే భార్యలు చేయాల్సింది ఏంటంటే కనీసం మంగళవారం శుక్రవారైనా మంగళసూత్రాలు వేసుకోవడం మరి మా సాఫ్ట్వేర్ పిల్లలు కదా మంగళసూత్రాలు మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో ఒకలు పెడితే మా ఆయన గట్టిగా ఉండాలని విన బీరువాలో ఒకలు పెడితే మా ఆయన ఇంకా స్ట్రాంగ్గా ఎవరు దోచుకోకుండా ఉండాలని లాకర్లో ఒక అమ్మాయి పడుతుంది అందువల్ల మాంగళ్యాన్ని అంత జాగ్రత్తగా పట్టినప్పటికీ మొగుడిని జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ రెండేంటండి ఏంటండి మనసుకి ఏమండి బాగా దగ్గరికి చేరాలంటే నోరు చాలా దగ్గరది మనసుకి అందువల్ల అతనికి ఇష్టమైన పదార్థాలు వండడం నేర్చుకోండి టిక్ 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 మన ఆర్డర్ ఇస్తే మాంగళ్యం బాగుండాలి చల్లగా ఉండాలి గట్టిగా ఉండాలి అంటే కాదు ఈ మగుడు చేయి జారిపోవడం జరుగుతుంది అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే మంచి భోజనం భర్తకి వడ్డించడం పెట్టడం అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ వస్త్రధారణ భర్తకి నచ్చే విధంగా ఉండేలాగా కొంచెం చూసుకుంటూ ఉండండి అస్తమాను డెరాల్ లాంటి నెటీలు కాకుండా కొంచెం మన సాంప్రదాయబద్ధంగా భర్తకి కనపడటం కూడా ముఖ్యమైన విషయమే ఆ దాంపత్యంలో అన్యోన్యత ఆకర్షణ లేకపోతే మీ మాంగళ్యాన్ని చల్లగా ఉంచినా లేదు వేడిగా ఉంచినా లేదు నెబ్బివాలో ఉంచినా లేదు లాకర్లో పెట్టినా లేదు అందువల్ల ఈ విషయాలు జాగ్రత్త పడండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఏ స్త్రీ అయినా సరే భర్తకి లేస్తుల్లోకి బొట్టు పెట్టుకొని చక్కగా నవ్వుతూ కనిపించండి మొత్తం నీ భర్తని దీని అందరూ అంటూ ఉంటారు కదా ఏం మందో మాకో పెట్టేసింది మా కాలంలో అనేవాళ్ళు పెట్టేసింది పాప మా మాటే వింటున్నాడని అలాగే వింటాడు ఈయన పాపం ఎందుకంటే చూస్తుండక వాళ్ళ అమ్మ రూపం కనపడుతుంది అక్కడ అత్తగారి రూపం కనపడుతుంది తర్వాత అమ్మవారు కూడా మీలో కనపడుతుంది అయ్యో నా పెళ్ళం ఎంత పవిత్రంగా ఉందనేసి ప్రేమ అధికమవుతుంది అంతేగాని మొత్తం జుట్టు విరపోసుకుని బొట్టు లేకుండా అలా కనపడితే మాంగళ్యానికి ఉన్నటువంటి అనుబంధం పెన వేసుకోదు దాంపత్య బాంధవ్యం పెంపొందించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించండి ఇవి పాటించి చూడండి మీ జీవితం బాగుండకపోతే అడగండి ఎందరూ బిజీ అంతా బిజీ ఎన్ని డబ్బులు సంపాదించుకొని ఎన్ని డబ్బులు బ్యాంకులో నిల్వలు పెట్టుకొని ఎన్ని రకాలుగా మనం వస్తువులు కొనుక్కొని మనల్ని చూసి ఆనందించే మగాడు మనసిరిగిన మగడు పక్కన లేకపోతే భర్త లేకపోతే భార్య జీవితం అసంతృప్తే అందువలన మాంగళ్య బలం అంటే ఏమిటి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా దాంపత్యం అన్యోన్యత ఆప్యాయత అనురాగము అభివృద్ధి చేసేదే మాంగళ్య బలం సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఒకళ్ళు అడగడం జరిగింది నాకు ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది మా ఆయన వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని విని నన్ను వదిలేశారు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ ఇప్పుడు మేము నా పుట్టింట్లోనే ఉంటున్నాను ఒక అంటూ ఒక ఆవిడ చాలా బాధపడుతూ మనకి మెసేజ్ చేశారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారమ్మా మనం వింటూనే ఉంటాం నిత్యం మేము పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నాము తీసుకెళ్ళట్లేదు వెయిట్ చేస్తున్నామా నా భర్త వచ్చి తీసుకెళ్తాడని చెప్పి అని ఇలాంటి వాళ్ళందరి కోసం ఏదైనా ఒక రెమెడీ చెప్తారు తప్పనిసరిగానమ్మా మీకే కాదు నాకు కూడా ఈ ఫోన్లు ప్రతిరోజు రెండు వస్తాయి వస్తాయమ్మా ఇవాళ కూడా రెండు వచ్చాయి అయితే ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం అడిగారు మీరు ఏంటంటే వశీకరణం అనేది ఏమన్నా ఉందా అండి మా భర్తని మేము వశం చేసేసుకోవాలి ఆ వశీకరణ మంత్రం ఏమైనా ఉంటే చెప్తారా వశీకరణ మీరు చేసి పెడతారా మాకు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు ఎస్ అందులో ఏం మహమాటం లేదు నేను లేడీ కదా అందుకని లేడీస్ నాతో బాగా మాట్లాడగలరు కదా మొహమాటం ఉండదు మగ వాళ్ళకన్నా కూడా నేను ఫ్లెక్సిబుల్ అందుకని ఆ విషయం క్లారిటీగా అడిగేస్తారు ఇలాగా లేకపోతే ఎవరితోటో మాట్లాడుతున్నాడు మా ఆయన ఆయన మీద నాకు అనుమానంగా ఉంది కానీ ఈయన నేను వదులుకోలేను అలాని వెళ్ళలేను నా పరిస్థితి ఏంటి నేను బతికి ఉండాలా చచ్చుకోవాలా నా జాతకంలో ఏమన్నా ఉందా అని అడుగుతుంటారు అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా అమ్మవారు తన యొక్క శివ కామేశ్వరంత అంతస్థ అనే హెసు నామం ఉంది లలితా సహస్ర నామంలో అయితే శివుడుకి శివుడు అంటే ఏమిటి కామేశ్వరు అయినటువంటి ఈమె అమ్మవారు శివుడైనటువంటి కామేశ్వరుణ్ణి వసపరుచుకుంది ఎలా వసపరుచుకుంది ఆమె రూపంతో ఆమె చక్కదనాలతో అంతేకాకుండా ఆమెలో ఉన్నటువంటి సౌమ్యత అప్పుడు మనం తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు నాకు అని వాడిని వెంటాడి మా లైట్ పెట్టేసుకుని టార్చర్ చేసేస్తే భర్త మనకు దిక్ చిక్కడు దక్కడు తెలిసి తెలియనట్టు చూసి చూనట్టు విని విన్నట్టు అలాగా లౌక్యంగా లౌకికంగా ఉంటూ భర్తని జాగ్రత్తగా అతని దారికి వెళ్ళి ఓకే అతని తల్లిదండ్రులు అంటే అతనికి చాలా అప్యాయత ఉంటుంది ఆ తల్లిదండ్రులని పొగడండి మీ తల్లిదండ్రులు పొగటం మానేయండి ఒకటి రెండు ఒక్క అతను అతని ఒక్క అంటే అతనికి ఇష్టం అతనికి ఇష్టమైన భోజనం అతనికి ఇష్టమైన ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఆ విధంగా మీరు మారి అతని దారిలోకి వెళ్ళి ఆయన్ని దారిలోకి తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు కూడా శ్రీమత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఈ రెండు లైన్లు కూడా భక్తిగా నూట ఎనిమిది సార్లు చేస్తూ ఆఖరిన మీరు నూట ఎనిమిదోసారి చేసిన తరువాత శ్రీ శ్రీమాత స్వాధీన వల్లభాయ నమ అని కుంకుమార్చన చెయ్యండి ఆ కుంకుమని ధరించండి మీ భర్తకు కూడా దేవుడి దగ్గర కుంకుమను పెట్టండి అంతేగాని నేను వసీకరణం చేస్తున్నాను అది అలా అని చెప్పబాకండి ఈ వశీకరణలు అవన్నీ కన్నా కూడా ఫస్ట్ అమ్మవారు అయ్యవారిని ఎలా వసం చేసుకుందో మనం మన భర్తల్ని ఆమె నుంచి వచ్చాం కాబట్టి వసీకరణ చేసుకోగలం మన ప్రవర్తనతో